నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రాభివృద్దిని పక్కన పెట్టి అవినీతి అరాచక పాలనకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. తెనాలి మండలం కొలకలూరులో టీడీపీ కార్యాలయంను ప్రారంభించి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం జగన్ పాలనలో రైతులకు కూడా కులం అంటగట్టి వివక్ష చూపారని పెమ్మసాని విమర్శించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్లో 2 సెంట్లలో పేదలకు ఇళ్లు, అర్బన్లో టిట్కో గృహాల నిర్మాణం చేపట్టి అర్హులకు అందిస్తామని హామీ ఇచ్చారు. అలా కాకుండా సమస్యలు లేని గ్రామాల్లో చిన్న చిన్న ప్లేసులు అన్ని ల్యాండ్లు మీ చేతిలోకి వెళ్ళాలంటే దేనికి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ప్రజలకు జరుగుతున్న మేలేంటి, ఇది పరిస్థితి. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్స్ మయమైపోయారు. గంజాయి అనే ఒకళ్ళు అనుకున్నారు, గంజాయి కాదు ఐవీ డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారు పిల్లలు. చాలా ఘోరంగా ఉంది, తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. అదేవిధంగా రాజధాని ప్రాంతం ఉంది, మన కిలా రోసే గారు నిన్న చెప్తా ఉన్నారు, ఆయన కూడా 3 రాజధానుల పద్ధతిలోనే ఆయన వెళ్తారంట. అసలు 3 రాజధానుల పద్ధతి ఏంటది? మీరు ఎప్పుడన్నా ఎలక్షన్ ముందు లాస్ట్ టైం చెప్పారా 3 రాజధానులు అని? మీరు చెప్పకుండా ఓట్లు వేయించుకున్నారు ఈ ప్రాంతం నుంచి. కిలా రోసే గారి కనీసం దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. ఆయన నేను 3 రోజులకి సపోర్ట్ చేస్తానంటాడు. ఎలా నువ్వు అసలు ఈ ప్రాంతంలో పుట్టి పక్కా లోకల్ అంటాడు. పక్కా లోకల్ అంటే ఇదే 3 రోజులకి ఒప్పుకోవటం? ఆ పక్కా లోకల్ అంటే అది. ఎందుకంటే ఎవరైనా సరే అవినీతి చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి పాదాల దగ్గర ఎలా వాలిపోతారో రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర అవినీతి చేసిన ఎవడి పరిస్థితి అయినా ఇదే. కాబట్టి మీరు అవినీతి చేయకుండా కొద్దిగా కాలరెత్తుకుని తిరిగే విధంగా బతకండి బ్రదర్. మీరు సత్యనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పాకాలపాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, సర్వజనుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి మేనిఫెస్టో ఉందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను కబ్జా చేయాలనే వైసీపీ ఆలోచనలను సాగనీయబోమని చెప్పారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కన్నా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ దూసుకుపోతున్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ తనని గెలిపించాలని భాష్యం ప్రవీణ్ ప్రజలను కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ బెల్లంకొండలో పాల్గొన్న భాష్యం ప్రవీణ్ స్థానిక సమస్యలపై ఆరా తీశారు. అధికారంలోకి రాగానే ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్దితో పాటు పేదల సంక్షేమం జరగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అట్టహాసంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 52వ డివిజన్లో చేపట్టిన ప్రచారంలో గడప గడపకు తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వైసీపీ 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు. అర్హత ఉన్న సాకులు చూపి సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని నసీర్ ధ్వజమెత్తారు. తనని గెలిపిస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్దికి కృషి అయినట్లు చెప్పారు. వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు నిబంధనలతో అనేక మంది పెన్షన్లు తీసేసి ముసల ముత్తగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ నగరంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఇళ్ల పట్టాలు లేకుండా వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ లేనటువంటి పరిస్థితులకు అందరికీ కూడా తప్పకుండా రాబోయేటువంటి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంటిని కూడా పక్కా రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీ వాడిగా, మీ సామాన్యుడిగా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి సాధక బాధలు, నష్ట కష్టాలలో మీతో పాటు భాగస్వాములు అవుతున్నటువంటి నన్ను ఆదరించాలని. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ధీమా వ్యక్తం చేశారు. రాయలపేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా నియోజకవర్గ అభివృద్దికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ ఫోటో ఉంటే ముస్లిం మైనార్టీల ఓట్లు కూటమికి పడవనే కూటమి మేనిఫెస్టో ప్రతులపై మోడీ ఫోటో లేకుండా చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముస్లింలకు ఎందుకు లోన్లు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోలేదని మస్తాన్ వలీ ప్రశ్నించారు. మైనార్టీ సోదరులకంట మోజన్లకి ఇమాములకి 5,000 10,000
నువ్వేం నిద్రపోయావా? ఆ రోజు ఏం ఎందుకు సహాయం చేయలేదు? ఇవాళ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ లేకుండా, నరేంద్ర మోడీ బొమ్మ లేకుండా, అంటే నరేంద్ర మోడీ రేపటి రోజు వచ్చి అది చంద్రబాబు నాయుడు చెప్పాడు నాకు సంబంధం లేదని చూడటమా? ఇవాళ మీరు 4% రిజర్వేషన్ మీద మాట్లాడండి, సిఏఏ మీద మాట్లాడండి, ఎన్ఆర్సీ మీద మాట్లాడండి. మీరు మీ నాయకుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గుంటూరు తూర్పు గడ్డ మీద ఛాలెంజ్ ఇస్తున్నాను. సిఏఏ మీద కానీ, ఎన్ఆర్సీ మీద కానీ, 4% రిజర్వేషన్ మీద కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద మైనార్టీలకు అండగా నిలబడేటటువంటి కానీ, పేద ముస్లిం మైనార్టీలకి, క్రిస్టియన్ మైనార్టీలకి అవసరం తగ్గ ఆర్థిక సహాయం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం అట్టహాసంగా కొనసాగుతుంది. 4వ డివిజన్లో నిర్వహించిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో గడప గడపకు తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు చేసింది ఏమీ లేదని నూరి ఫాతిమా విమర్శించారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో పేదలు సంతోషంగా ఉన్నారని, మరలా వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఓటర్లు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని బీజేపీ ప్రకటిస్తే ఏపీలో కొనసాగిస్తామని చంద్రబాబు మాట్లాడడం నమ్మశక్యంగా లేదని నూరి ఫాతిమా అన్నారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఒకేసారి ఇచ్చారు, అది కూడా స్పష్టత ఇచ్చారు. ఒక్కొక్క ఎంత కేటాయిస్తాం, ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రం గురించి కానీ ఒక రూపు, అంటే ఏ విధంగా రాబోయే తరాల్లో ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలనే స్పష్టత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రభుత్వానికి, ప్రజలకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ ఇంటి ఆడబిడ్డగా నాశ ండి, తోడుండండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మాదిగ సామాజిక వర్గానికి వైసీపీ అందించిన సంక్షేమాన్ని చూసి మళ్లీ వైసీపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నామని వైసీపీ మాదిగ సామాజిక వర్గ నాయకులు అన్నారు. చంద్రమౌళి నగర్లోని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాదిగ సామాజిక వర్గ నాయకులు మీడియాతో మాట్లాడారు. మాదిగ సామాజిక వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాల అభివృద్దికి వైసీపీ కృషి చేసిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాయన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మాదికలకు రావాల్సిన కోటాను వైసీపీ అమలు చేసిందన్నారు. వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఇచ్చిన జీవోను అమలు చేయకుండా మాదికలను మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మాదిగల పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోలాహలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రచారంలో పాల్గొంటున్న ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. 75 తాళ్లూరులో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు అందే సంక్షేమ ఫలాల లబ్ధిని భాష్యం ప్రవీణ్ వివరించారు. ప్రత్యేక ప్రణాళికతో పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పలు ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజధాని మన అమరావతి అయితే అది అమరావతిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే రాజధాని ఇక్కడ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి గనక ఓటు వేస్తే రాజధాని వైజాగ్కి వెళ్ళిద్దో ఎక్కడికి వెళ్ళిద్దో కూడా తెలియదు, అది గుర్తుపెట్టుకోండి తల్లి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన గ్రామ భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో మీరు తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపిస్తే గ్రామాల్లో రోడ్ల విషయంలో కానీ, వీధి లైట్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, ఎటువంటి డెవలప్మెంట్ విషయాలన్నా చేసే బాధ్యత రాదని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అట్లానే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు కూడా అందే విధంగా చేసే బాధ్యత రాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నానమ్మా. ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అలీనగర్ ఆనందపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను జంగాల అజయ్ కుమార్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ నగర సమితి సభ్యులు మంగా శ్రీనివాస్, జంగాల చైతన్య, నూతలపాటి చిన్న, అప్పమ్మ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ బ్రాహ్మణులకు అండగా నిలిచిందని, రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణులు ఒకటిగా వైసీపీని గెలిపించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు జాలాపురం శ్రీకాంత్ కోరారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ మాట్లాడుతూ, మొదటి నుండి వైసీపీ పార్టీ బ్రాహ్మణులకు అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు బ్రాహ్మణ సామాజిక వర్గంలోని ఉద్యోగుల వయోపరిమితి తగ్గించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. అర్చకులకు వంశపారపర్యంగా వచ్చే వాటిని తొలగించడంతో పాటు హిందూ దేవాలయాలను కూల్చారన్నారు. జగన్ బ్రాహ్మణులకు సలహాదారులుగా స్థానం కల్పించడమే కాకుండా బ్రాహ్మణులకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అండగా నిలిచారన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలను వెన్నుపోటు పొడిచారని వైసీపీ బీసీ నాయకులు అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కృష్ణానగర్లోని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య కార్యాలయంలో జై బీసీ వన్స్ మోర్ వైసీపీ పోస్టర్ను బీసీ నాయకులు ఆవిష్కరించారు. బీసీలకు అండగా ఉండి ముందుకు నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గతంలో ఎంపీ గల్లా జయదేవ్ను వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఎన్ఆర్ఐ పెంబసాని చంద్రశేఖర్ను ఎంపీగా నిలబెట్టారన్నారు. గుంటూరు పార్లమెంటులో ఉన్న సమస్యలేమిటో పెంబసానికి తెలుసా అని ప్రశ్నించారు. డబ్బుతో జిల్లా ప్రజలను మభ్యపెట్టాలని పెంబసాని చూస్తున్నారన్నారు. బీసీలందరూ ఒక్కటే, కిలారి రోసయ్యను ఎంపీగా గెలిపించాలని కోరారు. సత్తెనపల్లి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, డాక్టర్ కోవిల శివప్రసాద్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్తెనపల్లి నియోజకవర్గం రఘురామ్ నగర్ ప్రజావేదికలో నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి, సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు, పల్నాడు అభివృద్ది ప్రదాత డాక్టర్ కోడలి శివప్రసాద్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.